ఎండస్ తుఫాను ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆళ్ళగడ్డ నంద్యాల నందికొట్కూరు ఎమ్మెగనూరు ఆదోని మంత్రాలయం నియోజకవర్గాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలులకు ఉల్లి మిరప కంది పత్తి శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా శనగ కంది మిరప పత్తి పంటల పోత కాయలు రాలిపోయాయి. తీవ్రమైన చలికి మొలక దశలో ఉన్న శనగకు పురుగుపట్టి పంట మొత్తాన్ని తినేశాయి. రెండు రోజుల పాటు కురిసిన వర్షాలు మిర్చి రైతులకు కన్నీటిని మిగిల్చాయి. కోత కోసి కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి వర్షానికి తడిసి ముద్దైంది. దీంతో మిర్చిపై మచ్చలు ఏర్పడ్డాయి. తడిసిన మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేయరని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ పంటలు సాగు చేసిన రైతులకు తుఫాను తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మేము ఏమి చేసినా కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉల్లిగడ్డలు వేస్తే ఉల్లిగడ్డలు వాయా, మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్నలు కూడా కొంచెం వర్షం వచ్చి కొంచెం అట్లా ఇబ్బంది పెట్టా. ఇప్పుడు కందులు వేసినాం, కందులు బొత్తిగా దుసుకుపోతుంది. మొన్న మోడాలకు కొంచెం కొంచెం మందులు కొట్టుకుంటే కవర్ అయ్యిండే, మళ్ళీ అంతా రివర్స్ అయ్యింది. ఏం చేయాలా, పంట పండితే రేటు లేదు, రేటు ఉంటే పంట లేదు. నాలుగు ఎకరాలు పత్తి వేసి ఉంటే పత్తి చేతికి రానట్లా పురుగు పడిపోయా, ఎకరు ఉల్లిగడ్డ వేసి ఉంటే ఎకరు ఉల్లిగడ్డ పెట్టుబడికి కూలీలకు కానీ జరపాయా. ఇప్పుడు నా మూడు ఎకరాలు మిరప వేసి ఉంటే ఇది కానీ చేతికి రానట్లా వాందేవుడు వర్షం వచ్చి అంత రాజ్యం పాడిపోయింది. ఎండు తెంపి చేతికి వచ్చింది, ఆరబెట్టుకున్నాం సార్. ఆరబెట్టుకుని ఉంటే తారపల్ల మీద నుండి కిందికి పోయినా నీళ్లు కన్నీ నాశనమైనది. మీ పండు కుళ్ళిపోతుంది సార్, లోపల అడగనా, నీళ్ళు ఆగినావి. మూడు ఎకరాలు పెట్టుబడి పెట్టినా మేము లక్ష రూపాయలు కొని చేతికి వచ్చేటట్లా కనిపించదు మాకు. తెంచిన కూలికే లక్ష అయినావి, ఇప్పుడు లక్షకి ఎట్లా చేయాలి సార్? మేము పెట్టుబడికి రైతులను ఆదుకోండి సార్.